మార్చి 20 దేవుణ్ణి తెలుసుకునే హృదయం. యిర్మీయా 24వ అధ్యాయం 7వ వచనం. వారు పూర్ణ హృదయంతో నా యద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. కొద్ది సంవత్సరాల క్రితమే కెలీ పర్కిన్స్ పర్వతాలెక్కడం అటుంచి తన బ్లాక్ చుట్టూ కూడా నడవగలిగేది కాదు. అయితే 1995లో ఆమెకు గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. 2 సంవత్సరాల తర్వాత ఆమె ఒకదాన్నొకటి అంటుకుని ఉన్న 48 రాష్ట్రాల్లోకెల్లా అతి ఎత్తైన పర్వతం మౌంట్ విట్నీని అధిరోహించిన మొదటి గుండె మార్పిడి రోగి అయ్యింది. కొత్త గుండె పుణ్యమా అని 36 ఏళ్ల వయసున్న ఈ స్థిరాస్తుల వెల నిర్ణేత 3 రోజుల్లోనే శిఖరాన్ని చేరుకొని తిరిగి రాగలిగింది. ఇదంతా ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండానే జరిగింది. దేనిని పాత గుండె ఎప్పటికీ నెరవేర్చలేకపోయేదో దానిని కొత్త గుండె సునాయాసంగా చేసింది. దేవుడు తన ప్రజలు కూడా ఒకరోజు నూతన హృదయాన్ని పొందనున్నారని వాగ్దానం చేశాడు. వారి మునుపటి పాపపీడిత ఆత్మీయ హృదయ వ్యవస్థ స్థానంలో వారు తమకు ప్రభువును ప్రేమించి ఆయనను వెంబడించే సామర్థ్యాన్నిచ్చే ఓ నూతన హృదయాన్ని పొందుతారు. అయితే అదివరకే వారుకున్న గుండెను తిరిగి పనిచేయించడం ద్వారా ఇది సాధ్యం కాదు. ఇస్రాయేలుకు గుండె మార్పిడి కావాల్సి ఉంది. అది చేయగలిగిన వాడు కేవలం దేవుడు మాత్రమే. ఈ వాగ్దానం ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేరింది. మనం క్రీస్తును మన రక్షకునిగా స్వీకరించినప్పుడు మనం యూదులమైనా లేక అన్యులమైనా దేవుడు కేవలం మన బలహీన విషయాల్లో సర్దుబాటు చేయడమో లేక పగుళ్ళున్న చోట పూత పోయడమో చేయడు. ఆయన కేవలం మన పాత జీవితాల రూపు మార్చడు. ఆయన మనకు కొత్త జీవితాలను ఇస్తాడు. ఆయన మనల్ని క్రీస్తులో పూర్తిగా కొత్త వారిగా చేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. అందులో ఓ నూతన ఆత్మీయ హృదయం ఇవ్వబడడం కూడా ఉంది. మునుపటి హృదయం దేన్నైతే చేయలేకపోయేదో దాన్ని నూతన హృదయం ఆనందంగా చేయగలుగుతుంది. మీ నూతన హృదయంలో దేవుని ఆత్మకార్యం వలన మీ మునుపటి హృదయంతో ఎప్పటికీ చేయగలగని రీతిగా మీరు యేసుక్రీస్తును తెలుసుకొని లోబడగలుగుతారు. మీ నూతన హృదయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. మీరిప్పుడు మీ పూర్ణ హృదయంతో దేవుని వెతకడమే కాదు, మీ పూర్ణ హృదయంతో ఆయనకు లోబడగలగడాన్ని బట్టి సంతోషించండి. కేవలం దేవుడు మాత్రమే ఆత్మీయ గుండె మార్పిడి చేయగలడు. దేవుడు మిమ్మును దీవించునుగాక.